మాట్లాడుకున్నప్పుడు చాలా పుస్తకంతో చాలా కరెక్ట్ అయ్యానని చెప్పింది తను. సో అందుకే ప్రత్యేకంగా నా స్నేహితురాలైన ఝాన్సీ తొలి ప్రతి ఇస్తున్నాను. ఒక చిన్న ఒక 2 నిమిషాల స్పందన తను తెలియజేస్తుంది. సభకి నమస్కారం. ఇలా అకస్మాత్తుగా రేణుకాయోల వేదికపైకి ఆహ్వానించి తొలి ప్రతి స్వీకర్తగా నన్ను గౌరవించినందుకు తనకు ప్రేమపూర్వక ధన్యవాదాలు. రేణుక నాకు నిజానికి పెద్దగా పరిచయం లేదు. రేణుకతో బహుశా ఇది నేను 3వ సారి కలవడం అనుకుంటా తననే. అయినప్పటికీ తనను చూస్తే చాలా ఆత్మీయంగా అనిపిస్తూ ఉంటుంది నాకు. బహుశా తన రచనలతో నేను బాగా కనెక్ట్ అవుతాను అనుకుంటా. ఈ అక్షరాల కనెక్షనే మా మధ్య ఆత్మీయతకు కారణం అనుకుంటా. ఈ పృథా ఒక అన్వేషణ ఈ పేరు చూడగానే యాక్చువల్లీ FBలో నా ప్రొఫైల్ కింద ఝాన్సీ కొప్పిశెట్టి కింద అన్వేషణి అని పెట్టుకున్నాను నేను. ఈ అన్వేషణ అనే పదం దగ్గర నా చూపు ఆగిపోయింది. రేణుక అన్వేషణని శోధించాలన్న ఉత్సుకత నాలో విజృంభించింది. తప్పకుండా తన ఈ పుస్తకాన్ని డీటెయిల్గా చదివి నేను తన అన్వేషణ గాఢంగా లోతుగా ఉంటుందని ప్రయోగాత్మకంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. తప్పనిసరిగా తను నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు మంచి సమీక్ష రాయటం ఏదైనా జూమ్ మీట్లో పాల్గొని దాన్ని న్యాయం చేస్తాను. పూర్తిగా డీటెయిల్గా పుస్తకం చదవలేదు కాబట్టి పుస్తకం గురించి ఇక్కడ వేరే పెద్దలు ఉన్నారు మాట్లాడడానికి. రేణుకాయోల పృథాలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రని ఆవిష్కరించిందా, లేక ఈ సమాజంలో ఉన్న అనేక స్త్రీలలోని పృథలను ఆవిష్కరించిందా అన్నది కూడా ఇంకా నాకు డీటెయిల్గా తెలీదు. చదువుతాను, నేను చదివి తప్పకుండా స్పందిస్తాను. తర్వాత తను తన పోయిటిక్ స్టైల్ చాలా బాగుంటుంది. ఏ రాసినా కూడా నేను రిజల్లీ ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్స్ అండ్ ఐ నో దిస్ బుక్ విల్ రేస్ కర్టన్స్ ఫర్ మెనీ డిస్కషన్స్ అండ్ డిబేట్స్ అండ్ ఐ విష్ హర్ ఆల్ సక్సెస్ అండ్ ఐ థింక్ షీ వుడ్ సక్సీడ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ డెఫినెట్లీ. ఐ కుడోస్ టు హర్ ఎన్లైటనింగ్ లెర్నింగ్ ప్రాసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.